అయ్యా మన చంద్రన్న మన దేవుడు కుప్పానికి రాకుండా ముందల ఎవరన మాట్లాడేవారా కుప్పం గురించి అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కుప్పం ఎక్కడుందో తెలియని పరిస్థితి అలాంటిది ఏడో సారు గెలిచారు గనుకనే ఈరోజు ఈ కుర్ర కుంకలు నోరు పారేసుకుంటున్నా నేను అడుగుతున్నా ఎస్ చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చారు ఎస్ చంద్రబాబు నాయుడు గారు డిగ్రీ కళాశాల తీసుకొచ్చారు ద్రవిడియన్ యూనివర్సిటీ తీసుకొచ్చారు పాఠశాలలు ఏర్పాటు చేశారు ఏ రోడ్డును చూడండి దానిపైన చంద్రన్న పేరు ఉంటుంది చెక్ డ్యాములు కట్టారు ఏకంగా 25,000 మంది పనిచేసేదానికి పరిశ్రమలు తీసుకొచ్చారు అంతేకాదు పేద ప్రజలకి సురక్షితమైన తాగునీరు అందజేసేదానికి 2 రూపాయలకి 20 లీటర్లు అందజేసే ఎన్టీఆర్ సుజల తీసుకొచ్చారు అయ్యా జగన్ రెడ్డి నువ్వు అమూల్ పాలు తాగే వయసులో మా చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చి హార్టికల్చర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు 613 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 90% హంద్రి నివా పనులు పూర్తి చేస్తే గత 3 సంవత్సరాలు 8 నెలలుగా మిగిలిన 10% పనులు పూర్తి చేయలేకపోయారు మీరు పేద ప్రజల కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హౌసింగ్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే ఈ సైకో ఆపేశాడు మోడల్ కాలనీ రింగ్ రోడ్ పనులు మనం ప్రారంభిస్తే ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆపేశాడు ఏకంగా ఈ సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీ బస్సులు కూడా కుప్పానికి తగ్గించేశాడు అయ్యా 2 రూపాయలకి 20 లీటర్లు ఇచ్చే ఎన్టీఆర్ సుజల కూడా ఈ సైకో ఆపేశాడు వీళ్ళు గెలుస్తారంట కుప్పం మీకు నిజంగానే కుప్పం పైన చిత్తశుద్ధి ఉంటే మీ సైకో ముఖ్యమంత్రికి కుప్పం పైన చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ప్రారంభించిన 1,300 కోట్ల రూపాయల పనులు మీరు పూర్తి చేయండి అప్పుడు మా గడ్డపైకి వచ్చి ఓట్ అడగండి అని వైకాపా నాయకులకి ఈ సభాముఖంగా హెచ్చరిక జారీ చేస్తున్నా అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో చాలా వింత పరిస్థితులు ఉన్నాయి A1 ఈ జాదు రెడ్డి Jio-1 తీసుకొస్తాడండి Jio-1 ఈ జియో ద్వారా మనం ఎవ్వరు ప్రజల సమస్యలను పోరాడకూడదు కలిసికట్టుగా ఎవ్వరు వెళ్ళకూడదు మనమే కాదు ప్రజల తరపున పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారు కూడా బయటికి అడుగు పెట్టకూడదంట ఏకంగా ఆయన పర్యటనల కోసం తయారు చేసుకున్న వారాహి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పర్మిషన్లు ఇవ్వరంట నేను A1 సైకో రెడ్డికి ఒకటే చెప్తున్నా నీ Jio-1 మడత పెట్టుకుని ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో వారాహి ఆగదు ఈ యువగలం ఆగదు యువత తరపున పోరాడడానికి యువగలం మమ్మల్ని మీరు ఆపలేరు
అడ్డొస్తే తొక్కకుని వెళ్ళిపోతాం. జాదురెడ్డి భయం భయం నా భయడటలో లేదు, నాలో మానవత్వం ఉంది, మంచితనం ఉంది. కానీ మంచి కోసం పోరాడే కూడా దమ్ము ఉంది. అందుకే మీరందరూ నన్ను ఆశీర్వదించండి, దీవించండి. 400 రోజుల పాదయాత్రలో ఇది తొలి రోజు. ఈరోజు 11:03 నేను పాదయాత్ర ప్రారంభించా. రాండి కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మనం నడుద్దాం. నిరుద్యోగ యువకులకు పిలిపిస్తున్నా, కలిసికట్టుగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం ఉద్యమించి ఈ జాదురెడ్డిని మనం ఇంటికి పంపిద్దామని ఈ సభాముఖంగా వాళ్ళందరినీ తెలుపుతూ, ఈ యువగలం మనగలం ప్రజా బలం, ఈ యువగలం మన బలం ప్రజాబలం. మళ్ళీ 2024లో ఆంధ్ర రాష్ట్రానికి మన చంద్రన్నని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాలని ఈ సభాముఖంగా ఇక్కడున్న కార్యకర్తల్ని, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 50 లక్షల మంది కార్యకర్తల్ని, వాళ్ళే కాదు 5 కోట్ల ఆంధ్రులు కూడా నేను కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన కుప్పం ప్రజలకి శిరసు వంచి పాదాభివందనాలు చేస్తున్నానని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. జై హింద్.